గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము 8వ తరగతి సంబంధించిన చదువు పాఠ్యాంశానికి సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దాము. లాస్ట్ క్లాస్లో మనం ఈ బిట్స్ అన్ని చూసుకున్నాం కదా, ఈ మీనింగ్స్ చూసుకున్నాము, ఈ విధంగా సొంత వాక్యాలు రాయడం ఈ విధంగా చూసుకున్నాము, ఈ సెంటెన్సెస్ ఏ విధంగా రాయాలో ఇక్కడ వరకు మనం చూసుకున్నాము. ఇవన్నీ మీరు నోట్స్ రాశారని నేను అనుకుంటున్నాను. సో స్టూడెంట్స్, ఈరోజు ఇంకొన్ని బిట్స్ చూద్దాము. చూడండి, ఇక్కడ ఏమిచ్చారు, అమల మంచి బాలిక. ఇది ఒక వాక్యం. భాష గురించి తెలుసుకుందాం, మనకు ఒక భాష గురించి తెలుసుకుందామని ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, నేను చదివి వివరిస్తాను. చూడండి, అమల ఇది ఒక పదం. ఇక్కడ అమల అనేది ఒక పదం, మీన్స్ ఒక వర్డ్. అమల అనేది ఒక వర్డ్. ఇక్కడ దీంట్లో ఆ మా ల అక్షరాలు ఉన్నాయి కదా. అమల అనే వర్డ్ లోపల ఆ మా ల అనే మూడు లెటర్స్ అనేటివి వచ్చాయి. అయితే లెటర్స్ కలిస్తే ఇక్కడ వర్డ్ అనేది తయారవుతుంది, వర్డ్స్ అన్నీ కలిస్తే సెంటెన్సెస్ అనేది తయారవుతుంది. అంటే వాక్యాలు కలిస్తే, సారీ, అక్షరాలు కలిస్తే పదం తయారవుతుంది, పదాలన్నీ కలిస్తే వాక్యాలు అనేది తయారవుతుంది. చూడండి, ఇక్కడ వాక్యం కొన్ని పదాలతో ఏర్పడుతుంది. ఇక్కడ వాక్యం అనేది కొన్ని పదాలు కలిస్తే వాక్యం అనేది తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏమి ఇచ్చారు, అమల మంచి బాలిక అని ఇచ్చారు. అమల ఒక పదం, మంచి అనేది ఒక పదం, బాలిక అనేది ఒక పదం. ఈ విధంగా అమల, మంచి, బాలిక ఈ మూడు పదాలు కలిస్తే ఒక వాక్యం అనేది తయారవుతుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి. ఈ పదాలన్నీ కూడా వేటితో ఏర్పడుతున్నాయి, అక్షరాలతో ఏర్పడుతున్నాయి. ఇక్కడ అమల మంచి బాలిక అంటే ఈ విధంగా అక్షరాలు కలిసి పదం ఏర్పడుతుంది, పదాలన్నీ కలిసి వాక్యం అనేది ఏర్పడుతుంది. మనం పలికే ధ్వనులను, గుర్తులను ఏర్పరచుకున్నాము. అయితే మనం పలికే ధ్వనులకి కొన్ని గుర్తులు ఏర్పరచుకున్నాము. ఈ గుర్తులను ఏంటి అంటే అక్షరాలు అని అంటారు. అంటే ఇప్పుడు మనం మాట్లాడే మాటలను వాక్యం రూపంలో రాస్తున్నాం. ఆ రాసే అక్షరాలని, ఆ రాసే వాటిని, ఆ గుర్తులను ఏమంటున్నాము అంటే అక్షరాలు అని అంటున్నాము. ఈ అక్షరాలన్నింటినీ కలిపి వర్ణమాల అంటున్నాము. ఆ అక్షరాలకు ఒక పేరు పెట్టారు. ఏంటి వర్ణమాల? మనందరికీ వర్ణమాల వస్తుంది. బేసిక్స్ క్లాస్లో మనము వర్ణమాల గురించి చూసాము. వర్ణమాలలో ఆ నుంచి ఔ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. అయితే ఆ నుంచి ఔ వరకు, అమ్మహా వరకు కూడా అనుకోవచ్చు, అమ్మహా వరకు ఉన్న వాటిని అక్షులు, అచ్చులు అంటారు. మరి సున్నా, అరసున్నా, సున్నా విసర్గాలను ఉభయాక్షరాలు అంటారు. ఔ వరకు అచ్చులు అంటారు, సున్నా అరసున్నా, సున్నా విసర్గాలను ఉభయాక్షరాలు అని అంటారు. కానుండి రౌతి వరగల అక్షరాలను ఏమంటారు, హల్లులు అని అంటారు. ఇవి మనము లాస్ట్ క్లాస్లో, బేసిక్స్ క్లాస్లో చూసాము. సో స్టూడెంట్స్, అవి అచ్చులు హల్లుల గురించి మనం మాట్లాడుకున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బిట్ ఇచ్చారు. చూడండి, క్రింది పదాలు చదవండి. అచ్చులతో మొదలయ్యే పదాలు, హల్లులతో మొదలయ్యే పదాలు వేరు చేసి క్రింది పట్టికలో రాయండి. అయితే మీకు అచ్చులు హల్లులు అంటే ఏంటో మీకు వివరించాను. ఈ బాక్స్ లోపల కొన్ని పదాలు ఇచ్చారు. ఇవి అచ్చులతో స్టార్ట్ అయినవి ఉన్నాయి, హల్లులతో స్టార్ట్ అయినవి ఉన్నాయి. చూడండి, నేను చదువుతాను ఆ పదాలని. ఒక, అర, గద, ఆట, జడ, కల, ఇలా, ఉడత, రమ, ఈగ, ఇవన్నీ కూడా మీకు చదవడానికి రావాలి. ఐదు, ఊడ, ఏనుగు, ఉలవ, లత, జయ, తల, ఓడ, ఇందిర, వల, నగ, ఔషధం, ఎలుక, గదువ, ఇగురు, బండ, చలి, తవ్వ. అయితే ఇందులోపల హల్లులతో ప్రారంభమయ్యే పదాలు ఇక్కడ రాయాలి, అచ్చులతో ప్రారంభమయ్యే పదాలు ఇక్కడ రాయాలి, హల్లులతో మొదలయ్యే పదాలు ఇక్కడ రాయాలి. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను. చూడండి, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఒక, ఓ అనేది అచ్చుతో ప్రారంభమవుతుంది కాబట్టి మనం ఇక్కడ అచ్చు దగ్గర రాయాలి. ఇక్కడ ఏం రాయొచ్చు మనము, ఒక అని ఇక్కడ మనము రాయొచ్చు. నెక్స్ట్ అర, అర కూడా మనకు అచ్చుతో ప్రారంభమవుతుంది కానీ ఈ విధంగా అచ్చుల కింద రాయాలి. గద, గద అంటున్నారు, గ అనేది హల్లుతో ప్రారంభమవుతుంది కాబట్టి ఇక్కడ మనము హల్లు కింద గద అని రాయాలి. నెక్స్ట్ జడ, జడ కూడా హల్లుతో ప్రారంభమవుతుంది కాబట్టి జడ అని ఈ విధంగా మనము రాయాలి. ఈ బాక్స్ మొత్తం మీరు ఫిలప్ చేయాలి, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ అచ్చుతో మొదలయ్యే పదాలు రాయాలి రెండు బాక్స్లో, ఈ రెండు బాక్స్లో హల్లుతో ప్రారంభమయ్యే పదాలు రాయాలి. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇవి ఈ పాఠ్యాంశానికి సంబంధించిన బిట్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న స్టోరీ ఉంది, ఇక్కడ వరకు మీరు నోట్స్లో రాయాలి. ఇప్పుడు చెప్పే స్టోరీ మీరు నోట్స్లో రాయొద్దు, జస్ట్ వినండి మీరు. ఓకేనా స్టూడెంట్స్? చూడండి, ఇక్కడ ఏమర్థమవుతుంది, ఇక్కడ స్టోరీ పేరేంటి అంటే పిట్ట పతంగి. స్టోరీ పేరేంటి? పిట్ట పతంగి. ఏమిచ్చారు ఇక్కడ చూడండి, నేను చదువుతాను, ఫస్ట్ చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, పిట్ట పిల్ల తనకు పతంగి కావాలని మారం చేసింది. తల్లి ఉల్లిగడ్డను అడిగి ఉల్లి పొరను తెచ్చింది. సాలీడును అడిగి దారం తెచ్చింది.
తుమ్మ చెట్టును అడిగి జిగురు తెచ్చింది, ఈత చెట్టును అడిగి ఈనెలు తెచ్చింది, పతంగి చేసింది. పిట్టపిల్ల ఆనందంతో పతంగి ఎగురవేసింది. అయితే ఈ పిట్టపిల్ల ఏం చేసిందంట, తన తల్లిని పతంగి మీన్స్ కైట్ కావాలని అడిగిందంట. కైట్ కావాలి అని అడిగితే ఏం చేసిందంట, వాళ్ళ అమ్మ ఏం చేసిందంట, ఉల్లిగడ్డ మీన్స్ ఆనియన్ దగ్గరికి వెళ్ళి ఏం చేసిందంట, ఉల్లిపొర దానిపైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుని తీసుకొచ్చి ఏం చేసింది, సాలీడు అంటే స్పైడర్కి ఇవన్నీ ఉంటాయి కదా, దాని లోపల నుండి ఒక దారాన్ని తీసుకుంది. తీసుకొని ఇంకేం కావాలి పతంగి తయారు చేయాలంటే, గమ్ము కావాలి కదా, గమ్ము తుమ్మ చెట్టుకి వచ్చిందన్నట. తుమ్మ చెట్టు దగ్గర నుండి గమ్ అనేది తీసుకుంది. ఇంకేంటి, రెండు స్టిక్స్ లాగా సన్నయ్య కావాలి కదా, ఆ స్టిక్స్ ఎక్కడి నుంచి తీసుకుందంట, ఈత చెట్టును అడిగి ఈనెలు తీసుకుంది. ఈనె అంటే ఏంటి అంటే ఈ విధంగా ఆకు అనేది ఈ విధంగా ఉంటుంది, మనకు మధ్య లోపల ఈ విధంగా గీతలు ఉంటాయి, వీటిని ఈనెలు అని అంటారు. ఒక ఈయన తీసుకుంది పతంగి తయారు చేయడానికి, ఈ విధంగా తయారు చేసింది. ఇదంతా ఇదేమో ఉల్లిగడ్డ పైన పొర, ఇవేమో ఆకులోని ఈనెలు, ఇదేమో స్పైడర్ దగ్గర తెచ్చిన దారము, ఇక్కడ గమ్ముతో తుమ్మ చెట్టు గమ్ముతో అతుకపెట్టి పతంగిని తయారు చేసింది. పిట్టపిల్ల ఆనందంతో పతంగి ఎగురవేసింది. తెచ్చిన తర్వాత వాళ్ళ కూతురు ఏం చేసిందంట, పిట్టపిల్ల కూతురు చాలా సంతోషంతో పతంగి ఎగురవేసింది. ఇది పిట్ట పతంగికి సంబంధించిన స్టోరీ. సో స్టూడెంట్స్, ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతకుముందు చెప్పిన బిట్స్ అన్ని మీరు నోట్స్లో రాసి నాకు చూపించాలి. నెక్స్ట్ క్లాస్లో కొత్త పాఠ్యాంశాన్ని చూద్దాం. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ.